చిన్నపాటి అయితే అది ఇంకా పెద్దల ఇంకో చరణం లేదా దానికి. ఓకే ఇంకో పాట, ఇంకో యాక్షన్ సాంగ్, ఇంకొకటి అద్భుత కళ్ళే నోటి మాటతో చేసిస్తున్నాడే, కలిసేయ్యతో ఆపిస్తున్నాడే, నోటి మాటతో చేసిస్తున్నాడే, కలిసేయ్యతో ఆపిస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుత కళ్ళే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుత కళ్ళే, నోటి మాటతో చేసిస్తున్నాడే, కలిసేయ్యతో ఆపిస్తున్నాడే, నోటి మాటతో చేసిస్తున్నాడే, కలిసేయ్యతో ఆపిస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుత కళ్ళే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుత కళ్ళే. కాని వాళ్ళ చేత బయటంటే ఇంగ్లీష్ పాట వచ్చామా? దిస్ ఇస్ దేవ దేవ వచ్చా అక్షిత? ఇంగ్లీష్ పాట ఓకే, మేకింగ్ మెలోడీ. Making melody in my heart, making melody in my heart, to the king of peace, to the king of thumbs up, thumbs up, thumbs up, tell us, making melody in my heart, thumbs up, thumbs up, tell us, tell us, make me peace, be the king of peace, to the king of peace, thumbs up, thumbs up, tell us, tell us, హల్లెలూయా. అందరూ కూడా చప్పుడు కొట్టండి. రమ్య, జ్యోతి, ఇంకెవరున్నారు ఇక్కడ? అందరు చప్పుడు కొడదాం, చప్పట్లు కొడదాం. ఓకే గ్రీష్మ, ఖ్యాతి వచ్చారు, వాళ్ళని పలకరించండి. అక్షిత, గ్రీష్మ, ఖ్యాతిని ప్రైజ్ చెప్పండి.
గ్రీష్మ ప్రైజ్ లార్డ్ చెప్తు, ప్రైజ్ లార్డ్ చెప్పు గ్రీష్మ. అక్షితకు ప్రైజ్ లార్డ్ చెప్పు. ఖ్యాతి ప్రైజ్ లార్డ్ చెప్పనా? ఖ్యాతి ప్రైజ్ లార్డ్ చెప్పు. ఓకే. కొంతమంది మైక్లు ఆన్ అవ్వలేదు, రామకృష్ణ మైక్ ఆన్ అవ్వలేదు, రెడ్మీ ఫోన్ మైక్ ఆన్ అవ్వలేదు, వివో ఫోన్ మైక్ ఆన్ అవ్వలేదు. మీ మైక్స్ ఆన్ చేయండి, మీ మైక్స్ పలకాలి. మీ మైక్స్ రామకృష్ణ మైక్ ఆన్ అవ్వలేదు. సునీల ప్రైజ్ లార్డ్ అంకుల్ చెప్పండి. అంకుల్ ఎవరు మైక్లు ఆన్ అవ్వలేదు, ఆ మైక్లు ఆన్ చేయమని చెప్పండి అమ్మా. ఓకే అంకుల్. అక్షిత తల్లి, అక్షిత మైక్ ఆన్ చేయమ్మా. అది కాదు, అది కాదు, మైక్ ఆన్ చేయి. మైక్ నేను మ్యూట్ చేశానమ్మా. మైక్ కనబడలేదు చూడమ్మా, ఎవరెవరు కనబట్టలేదు మైక్స్. అర్థం కాలేదు అంకుల్. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళు. కనపట్టలేదు చెప్పమంటారు అంకుల్? పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళు. పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళమంటారు అంకుల్? ఒక్క నిమిషం. మైక్లు ఎవరెవరు కనబట్టలేదు చూడు. మైక్లు రెడ్డిది లేకుండా ఉంది. అసలు మైక్ బొమ్మే లేని గ్రీష్మ ఖ్యాతి వాళ్ళకి భయం. మైక్ బొమ్మ లేదు. మహానంద రెడ్డి మైక్ లేదు. రెడ్మీ ఫోన్ ఎవరిది మైక్ లేదు. ఓకే సునీల, నేను అన్ని అన్మ్యూట్ చేస్తాను, ఒకసారి అందరితో మాట్లాడు. ఓకే సునీల్ మాట్లాడు. సునీల పిల్లలతో మాట్లాడమ్మా. సునీల పిల్లలతో మాట్లాడమ్మా. సునీల ఆ
బ్లెస్సీ పిల్లలతో మాట్లాడమ్మా, బ్లెస్సీ పిల్లలతో మాట్లాడమ్మా. ప్రైజ్ లార్డ్ పిల్లలు చేస్తుంది. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే గ్రీష్మ, ఖ్యాతి నా వాయిస్ మీకు వినిపిస్తుందమ్మా, జ్యోతి నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపించకపోతే ఆడియో కనెక్ట్ చేసుకోండి, అక్కడ ఆడియో సింబల్ ఉంటుంది వీడియో పక్కన, అదొకసారి మీరు క్లిక్ చేసి కాల్ వయ డివైస్ అని కొడితే మీకు ఆడియో వస్తుంది. ఒకసారి మీకు నా ఆడియో వినిపిస్తే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నాన్న. బాగా వినపడుతుంది. అభి, అభి నీ వన్ మ్యూట్ చేయి. అభి నీది, నీ మైక్ ఆన్ చేయి నాన్న. అభి నీ మైక్ ఆన్ చేయి. అభి అభి ఆన్ చేసుకున్నాను నా మైక్. ఒక నిమిషం, ఒక నిమిషం అంటే ఓకే. ఇప్పుడు అందరూ మైక్స్ ఆన్ చేయండి, అందరూ మైక్స్ ఆన్ చేయండి, మీ మైక్స్ ఆన్ చేసుకోండి. అభి నీ మైక్ ఆన్ అవ్వట్లేదు. ప్రైజీ మీ అక్షర నీ మైక్ ఆన్ చేయి, టచ్ చేసి స్క్రీన్ మీద టచ్ చేయి. ప్రైజీ అక్షిత స్క్రీన్ టచ్ చేయి. స్క్రీన్ టచ్ చేయండి అక్క, ఒకసారి టచ్ చేసి అక్కడ ఆడియో అన్మ్యూట్ అని కొట్టండి. అన్మ్యూట్ అని కొడితే అది మైక్ ఆన్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క. అభి దవట్లేదు ఇంకా, అభి దవట్లేదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే వివో 1951. అభి నీ మైక్ అన్మ్యూట్ చేసుకున్నాను అక్కడ. అంటే డిస్కనెక్ట్ చేసి అభి ఏంటి అంటే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయమన్నమా. అభి అభి ఒకసారి డిస్కనెక్ట్ చేసి మొత్తం తీసేసి ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేయనా. ఓకే ఫైన్. సత్యనారాయణ గారు, నా మాటలు నీకు వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తుంది. నీ పేరేంటి? పవన్ అండి. అమ్మా బ్లెస్సీ, ఇప్పుడు నిన్ను హోస్ట్ చేశాను. బ్లెస్సీ నిన్ను హోస్ట్ చేశాను. ఇప్పుడు అందరు అన్మ్యూట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మైక్స్, వారి మైక్స్ అన్మ్యూట్ చేస్తూ ఉండు. ఓకే అన్మ్యూట్ పడతా ఉండు. మహానంద రెడ్డి ఒకసారి మీ వీడియో ఆన్ చేసుకోలేదు. అమ్మ పిల్లల పేర్లు కనుక్కొని ఇప్పుడు సత్యనారాయణ బాబు నీ పేరేంటైనా? పవన్. పవన్ అంత పవనా? వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ పేర్లు రీనేమ్ చేయండి. పవన్ శేఖర్ కనిగంటి. మన ప్రకాష్ గారి బంధువులు అమ్మా, అందులో ప్రకాష్ గారి బంధువులు, ప్రకాష్ జీ రిలేటివ్స్ అని పెట్టుకో. ఓకే ప్రైజ్ లార్డ్ పిల్లలు. చూడు నెక్స్ట్ ప్రణయ్. ప్రణయ్ ఎవరైతే ఉన్నారో ప్రణయ్ మీ వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆడియో రెండు ప్రణయ్ సార్ మీ వీడియో ఆన్ చేయాలి. కొత్తగా వస్తున్న వాళ్ళందరూ మ్యూట్ ఉంటుంది, నువ్వే అన్మ్యూట్ చేయమ్మా. బ్లెస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా నువ్వు మాట మాటికి అన్మ్యూట్ అనుకుంటేస్తుండు. ప్రతిసారి నువ్వు ఎవరు జాయిన్ అయినా అన్మ్యూట్ అనుకుంటున్నాను. జాస్మిన్ రాసుకుమా, షారోన్ కే దగ్గర ఆరోన్ జాస్మిన్, షారోన్ కే దగ్గర ఆరోన్ జాస్మిన్ కొట్టు. చెప్పింది 8 EA 10
F4E అని ఉంది. ఒకసారి మీ వీడియో ఆన్ చేసి పని చేయండి అమ్మా. నేను కొత్తగా జాయిన్ అయినాడు, మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నాను అమ్మా. వారు ఇంకా వీడియో ఆన్ చేయలేదు. అలాగే రెడ్మీ రెడ్మీ ఉన్న వాళ్ళు కూడా. ఆనంద్ బాబు గారు మీ ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఆనంద్ బాబు గారు మీ వీడియో ఆడియో రెండు కూడా కనెక్ట్ అవ్వాలి. ఆనంద్ బాబు అంకుల్ సరే మీ వీడియో అమ్మా అందాక ఎవరో ఒకరు ఒక పాట పాడుతుండండి. సునీల అంకుల్ చెప్పండి. నువ్వు గానీ లేకపోతే కృష్ణ గానీ పిల్లలకి అంతా ఎంగేజ్ చేస్తుండండి. అమ్మా బ్లెస్ ఎవరినొకరు హైలైట్ చేయి, స్పాట్లైట్ చేయి. సుష్మాలు కానీ ఎవరినో స్పాట్లైట్ చేసి నువ్వు ఇలాగా అందరికి అన్మ్యూట్ చేస్తా ఉండు. అందరికి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? పాటలు పాడదాం ఇప్పుడు. యాక్షన్ పాటలు బాగా నేర్చుకుందాము. నిన్న పాడిన పాటలు నేర్చుకుందాం, మళ్ళీ ఒకసారి పాడదాము. నిన్న ఫస్ట్ పాడిన ఏం పాట పాడాం మనం? ఓదేవా మన్నే తీసి పాట పాడాం కదా, అది నేర్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడదామే. ఓ దేవా మన్నే తీసి తీసి చక్కనైన నిన్నే చూసి నన్నే చేసావా మీరు అలా కాదు.
రే అందరు కాల్ మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకున్నారా? క్లోజ్ యువర్ ఐస్. అన్ని మూసుకురా. స్తోత్రం 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 చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నాయన ఘర్షణ తర్వాత అంటే కేవలం నీ కృపయే ప్రభా, నీకే వందనాలు ప్రభా. అయ్యా నాయన పిల్లలందరూ ఇక్కడ కూడి ఉన్నారని కనుక టైప్ చేసినందుకు నీకే వందనాలు తెలుస్తాను. గట్టి చెప్పాలి ఆమెన్. ఒక్కసారి ఒక్కసారి ఎవరెవరికైతే వాయిస్ వినిపించట్లేదో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నీరజ్ ఒకసారి వాళ్ళ పేర్లు చూసి నాకు ఒకసారి చెప్పున్నానా, ఎవరెవరికైతే వాయిస్ వినిపించట్లేదో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నీరజ్ చూసి నాకు టీమ్స్ ఒకసారి చెప్తే. యాక్షన్ సాంగ్ ఎంత మంది చేస్తారు? ఎంత మందికి యాక్షన్ సాంగ్ అంటే ఇష్టం? ఎంత మందికి యాక్షన్ సాంగ్ అంటే ఇష్టం? అంత రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ చేయడానికి? ఓకే మరి లెగ్స్ నుంచి ఉన్న అందరు అందరూ సైలెంట్ గా ఉండాలి. నిన్న ఒకదాన్ని అన్మ్యూట్ చేసి మిగిలిన అందరిని మ్యూట్ చేసేస్తాను తల్లి. ఓకేనా? ఓకే సుష్మా. థమ్స్ అప్. రెడీయా? ఓకే. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బలే 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానలు నింపగయే జీవితనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా. జీవాత్మానలు నింపగయే జీవితనైతినయా. బలే బలే బలేగా బలే బలే బలేగా బలే బలే బలేగా చేసావు. బలే బలే బలేగా బలే బలే బలేగా హల్లెలూయా నీకే చేసావు. బలే బలే బలేగా బలే బలే బలేగా బలే బలే బలేగా చేసావు. బలే బలే బలేగా బలే బలే బలేగా హల్లెలూయా నీకే చేసావు. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా. ఓ బలే 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా.
రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నల నింపగై జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నల నింపగై జీవిగనై తినయా. భలే భలే భలేగా భలే భలే భలేగా భలే భలే భలేగా చేసావు. భలే భలే భలేగా భలే భలే భలేగా హల్లెలూయా నీకే చేసావు. భలే భలే భలేగా భలే భలే భలేగా భలే భలే భలేగా చేసావు. భలే భలేగా భలే భలే భలేగా హల్లెలూయా నీకే చేసావు. హల్లెలూయా. ఓకే ఒకసారి అన్మ్యూట్ చేస్తాను ఉన్నానా. చెప్తారా సుష్మా చెప్పు చెప్పు. ఓకే నిన్న బ్లెస్యాకి ఏదో చెప్పింది మీకు చేయమని. నిన్న ఎంతమంది వచ్చారు 4 o'clock కి? ఓకే మరి అక్క నిన్న చెప్పింది నా సాంగ్ నేర్చుకున్నారా? నేర్చుకున్నారా? అయితే ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు హ్యాండ్ రేస్ చేయాలి కొత్త వాళ్ళు? ఓకే మరి మీ అందరు నేర్చుకుంటారు ఈరోజు? ఓకే అందరూ రెడీ అయితే థమ్స్ అప్ చూపించండి. ఓకే ఈ గ్యాప్ లో జెస్సి నిసి సార్ మీ వీడియో ఆడియో రావట్లేదు. సరే నేను మీ నేమ్స్ చెప్తే నీరజ్ అన్నయ్య నేమ్స్ మారుస్తాడు ఒకసారి చూడండి. ఎవరైతే వాయిస్ ఆడియో కానీ వీడియో కానీ రావట్లేదో ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి, లేదా పేరెంట్స్ ఒకసారి చెప్తే చేస్తారు. చాలా మంది ఇంకా వీడియోస్ రావట్లేదు, రీనేమ్ చేయలేదు. ఇంకా 8A10F4E అని ఎవరో ఉన్నారు ఒకసారి వాళ్ళు చూడండి. అండ్ గెలాక్సీ ట్యాబ్ A అని ఒకళ్ళు ఉన్నారు, సో రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయడం తెలియకపోతే పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ పేరు మీద మీరు క్లిక్ చేస్తే మీకు రీనేమ్ అండ్ ఇంకో ఆప్షన్ వస్తుంది. మీరు రీనేమ్ మీద క్లిక్ చేసి మీ నేమ్ మీరు టైప్ చేసుకొని ఓకే చేసేస్తే మీకు రీనేమ్ అవుతుంది. మీకు అర్థం కాకపోతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, నీరజ్ అన్నయ్య మీకు హెల్ప్ చేస్తాడు. ఎవరెవరికి అర్థం కాలేదో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ అనేది మోర్ లో ఉంటుంది, మోర్ లో క్లిక్ చేసిన వెంటనే మీకు హ్యాండ్ రైజ్ అండ్ లోవర్ హ్యాండ్ అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు హ్యాండ్ రైజ్ చేయవచ్చు. ఓకే పిల్లలు మీకు ఇక్కడ స్క్రీన్ కనబడుతుందా మీ అందరికి? తమ్ చూపించండి. అందరూ స్క్రీన్ కనబడుతుందా? ఓకే ఎవరికైనా తెలుసే పాట? ఎంతమందికి సాంగ్ ఎంతమందికి తెలుసు? ఓకే ఫస్ట్ నేను చెప్తాను, నా వెనకాల చెప్పండి.
అన్మ్యూట్ చేయవా అందరినీ? తమ్ముడు నీరజ్ ఒకసారి అన్మ్యూట్ చేయనా అందరినీ. చూసుకోండి అందరూ నా బ్యాగ్ చెప్పండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. కాండం 20లో ఏమో దేవుని గురించి, మరేమో మనుషుల గురించి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఫస్ట్ వన్, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. విగ్రహాలు నానామమును పలుకకూడదు. పనిచేసేందుకు ఆరాధించాలి. తల్లిదండ్రులు సన్మానించు చేయకు. వాయిస్ కట్ అవుతుంది. తల్లిదండ్రులు సన్మానించుతుంది. ఎవరు ఫ్రెండ్ పక్కన కవిత చేశారు చేశారు ఫైల్ అదే ఓపెన్ చేయకుండా. తర్వాత మీరు మ్యూట్ ఆల్ కొట్టేటప్పుడు అందరూ అన్మ్యూట్ చేసుకునేటట్టుగా కూర్చోండి, టిక్ మార్క్ కూర్చోండి. ఎందుకంటే నేను కూడా అన్మ్యూట్ చేయను కదా. హలో అందరు కూడా ఒక నిమిషం నా వైపుకి రండి. హలో హలో చెప్పండి అంకుల్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? పిల్లలకి ఏమైనా ఎక్సర్సైజ్ ఇచ్చారా? అమ్మా ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఎక్సర్సైజ్ ఇచ్చారా? బ్లెస్సీ అంకుల్ అంకుల్ పిల్లలకి ఏమైనా ఎక్సర్సైజ్ ఇచ్చారా ఇప్పుడు? సుష్మా తల్లి పదాజ్ఞలు నేర్పిస్తుంది అంకుల్. నేర్పిస్తుందా సుష్మా? పదాజ్ఞలు ఎలా నేర్పిస్తావమ్మా? ఎలా నేర్పిస్తావు పదాజ్ఞలు? అంటే ఫస్ట్ వాళ్ళకి చదివించి తర్వాత యాక్షన్ తో నేర్పిస్తాం. మరి ఫైల్ ఓపెన్ చేయడం నీకు రాలేదుగా. చేసాను అంకుల్ వచ్చింది. అంటే చూసుకోండు ఇప్పుడు షేర్ చేయి నీది. షేర్ స్క్రీన్ చెప్పి ఓపెన్ అయిన ఫైల్ షేర్ చేయి. చేసాను అంకుల్.
ఇప్పుడు నేర్పించమ్మా. చూడు అది చూసుకుంటా చెప్పాలి, వాళ్ళు చెప్తారు నేను చెప్తాను. పది ఆజ్ఞలు ఉన్నాయి, పది ఆజ్ఞలు ఉన్నాయి. పిల్లలు నా బ్యాగ్ చెప్పండి, అందరూ నేను చెప్తాను, నా బ్యాగ్ చెప్పండి. అబ్బాయి అమ్మ అన్ని తప్పులు ఉన్నాయి అమ్మా, ఫైల్ తప్పులు ఉన్నాయి, ఈ పాటలో అన్ని తప్పులు ఉన్నాయి. ఇరవై రా రూపడింది రా, ఇరవై ఇరా. ఆ తర్వాత మనుషులు ఆరేం మను, మనీ కాదు, రెండోది మను ను. ఆ తర్వాత విగ్రహాలు పూజింప, ఎందుకమ్మ రెండోది, రెండో చరణం పూజింప, పూజయంప కాదు పూజింప. ఎందుకు తర్వాత మార్చేస్తాను, ఇప్పుడు సరే అమ్మా ఓకే. ఇప్పుడు అప్పుడు అన్మ్యూట్ అప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషులు గూర్చి. నాలుగు దేవుని గూర్చి, ఆరేమో మనుషులు గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నెక్స్ట్, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవి పూజింపకూడదు. వ్యర్థమైన నామమును పలుకకూడదు. ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవి పూజింపకూడదు. వ్యర్థముగా నానామమును పలుకకూడదు. ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి, నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్యలు చేయకు, కూడదు దొంగతనం కూడదు, పొరుగువాని దేవి ఆశింపకూడదు, పొరుగువానిపై చెప్పుకు అబద్ధ సాక్ష్యము. ఓకే, అందరూ అందరికి వచ్చిందా సాంగ్? థమ్స్ అప్ చూపించండి, చేయొచ్చి అందరూ హ్యాండ్ రేస్ చేయండి. అర్థమైందా అక్క చెప్పింది? ఇంకొకసారి చెప్పమంటారా? ఇంకొకసారి చెప్పమనట్లయితే ఇంకోసారి హ్యాండ్ రేస్ చేయండి అందరూ. ఒకసారి అర్థమైందా, వినిపించిందా ఒకసారి? ఓకే ఓకే ఓకే, డైరెక్ట్ సాంగ్ పాడతాను, వినండి. పది ఆజ్ఞలు ఉన్నాయి, నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి, నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నానామమును పలుకకూడదు. ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నానామమును పలుకకూడదు. ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి, నిర్గమకాండం 20లో
పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూచి, ఆరేమో మనుషులు గూచి. నాలుగేమో దేవుని గూచి, ఆరేమో మనుషులు గూచి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేది ఆశింపకూడదు. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగు అనేది ఆశింపకూడదు. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూచి, ఆరేమో మనుషులు గూచి. నాలుగేమో దేవుని గూచి, ఆరేమో మనుషులు గూచి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి, అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అందరికి వచ్చిన పాట ఎంత మందికి వచ్చింది? అందరం కలిసి పాడుకుందామా? వచ్చింది అందరికి యాక్షన్? అందరు లెగ్స్ నించుండి. ఆరేమో మనుషులు గురించి, నాలుగేమో దేవుని గురించి, ఆరేమో మనుషులు గురించి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నాలుగేవైనా పూజింపకూడదు. రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండదు, నాలుగేవైనా పూజింపకూడదు. నామం పలుకూడదు. ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. మా దేవుని గూర్చి, మనుషులు గూర్చి, మా దేవుని గూర్చి, ఆరేమో మనుషులు గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. సన్మానించు, నరహత్యలు చేయకు, చెరింపకు, సాక్ష్యము పొరుగువానిదేకూడదు. తండ్రులు సన్మానించు, నరహత్యలు చేయకు, చెరింపకూడదు, దొంగతనం కూడదు. పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేది ఆశించకూడదు. ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. పది ఆజ్ఞలు ఉన్నాయి ఆరేమో మనుషులు గురించి. ఓకే, ఇప్పుడు ఎవరు బ్లెస్సీ, సిరి, సుష్మా అండ్ సునీల, మీరు ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి.
అన్మ్యూట్ చేశారా? ఎవరు ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? బ్లెస్సి మాట్లాడు. సుష్మా తల్లి స్టార్ట్ చేశాను. సుష్మా అన్మ్యూట్ చేసుకోమనండి. చేసుకొని క్విజ్ స్టార్ట్ చేయండి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం క్విజ్ నేను క్విజ్ పెడతాను. అందరు రెడీగా ఉన్నారా? మరి ఇప్పుడు ఈ క్విజెస్, క్విజ్ అంటే నేను క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే ఫస్ట్ థమ్స్ అప్, ఇక్కడ స్క్రీన్ మీద ఎవరైతే ఫస్ట్ థమ్స్ అప్ చేస్తారో వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సిరి అందరికి అన్మ్యూట్ చేశాను. ఎవరికి అందరూ కామ్ గా ఉండాలి. ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి మాత్రం మాట్లాడారు. అందరూ అందరు మైక్స్ ఆన్ లో ఉన్నాయి ఇప్పుడు. ఎవరికి తెలుసో హ్యాండ్ రేస్ చేయండి, వాళ్ళకి నేను క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చెప్తారు. ఓకేనా? ఎంత మందికి సృష్టి క్రమం తెలుసు? అందరికీ తెలుసు కదా. ఓకే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, మరి రెడీగా ఉండండి అందరూ. రాధ్య, ఫోర్త్ డే ఏంటి? క్రియేషన్, క్రియేషన్ లో ఫోర్త్ డే నాలుగవ రోజు. గ్రీష్మ ఇచ్చింది. గ్రీష్మ ఆన్సర్ చెప్తున్నాను. ఆద్య కొంచెం కామ్ కూర్చోండి. ఆద్య గ్రీష్మ నాలుగవ రోజు ఏంటి చెప్పు. సృష్టి క్రమంలో నాలుగవ రోజు ఏంటి? ఇది వినబట్లేదు. సూర్య చంద్రులు అని చెప్తుందమ్మా. చంద్రులు. ఓకే వెరీ గుడ్. అందరూ గ్రీష్మ క్లాప్స్ కొడదామా. సెకండ్ క్వశ్చన్, అబ్రహాము కొడుకు పేరేంటి? మిరియాం చెప్పు గట్టిగా. మిరియాం వాయిస్ వినపట్లేదు. వెరీ గుడ్ ఇసాక్, కరెక్ట్ ఆన్సర్. అక్కడ కూడా క్లాప్స్ కొడదాం అందరూ. ఓకే థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ డే క్రియేషన్. మిస్సీ జెస్సి, మిస్సీ మిస్సీ. నువ్వు అన్మ్యూట్ చేసుకోమని చెప్పరా? చెప్పు చెప్పు నిస్సి గట్టిగా. సార్ అందరినీ అన్మ్యూట్, అందరినీ మ్యూట్ చేసేసి ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు మాత్రమే అన్మ్యూట్. నిస్సి ఏదో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. ఇంకా
ఎస్సీ మాట్లాడండి గట్టిగా. వాక్యం చెప్పు. సుష్మా ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి అంకుల్? మెసేజ్ అంకుల్ నెక్స్ట్. ఎవరు? నేను సునీలాను అంకుల్. సాన్వా ఓకే ఓకే. యాక్చువల్లీ అందరినీ మ్యూట్ చేసేయండి అంకుల్. ఓకే ఓకే. అందరిని మ్యూట్ చేశారు. ఎవరు మాట్లాడతారో వాళ్ళ మైక్ ఆన్ చేసుకోండి. ఎవరు మాట్లాడతారో వాళ్ళ మైక్ ఆన్ చేసుకోండి. ఓకే సునీల్ అన్నువా? అవును అంకుల్. స్టార్ట్ చేయమ్మా. దేవుని నామంలో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా పిల్లలు? ఈవేళ అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరిని బట్టి అందరికీ చాలా థ్యాంక్స్. దేవునికి కూడా చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఈవేళ మనం చాలా ఒక గుడ్ స్టోరీ, ఒక లెసన్, బైబిల్ నుంచి ఒక లెసన్ నేర్చుకోబోతున్నాము. ఓకే, దానికన్నా ముందు మనం ప్రేయర్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ఈ రోజు ఈ స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, ఈవేళ మేము ఏదైతే నేర్చుకోవాల్సి నువ్వు ప్రణాళికలో ఉందో అది మేము సక్రమంగా నేర్చుకుని మా జీవితాల్లో అన్వయించుకునేలా నీ సహాయం దయచేయమని ఇచ్చిన పాత్ర పదాల వద్ద చేర్చుకోమని ఏ సమయంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లలు అందరు రెడీగా ఉన్నారా? అందరు రెడీగా ఉంటే అందరు ఒకసారి ఇలా ఇలా ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పండి. మీ మీ ప్లేసుల్లోనే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి అందరు పిల్లలు. అందరు రెడీగా ఉన్నారా? అయితే అందరు రెడీగా ఉన్నారా? అయితే ఈవేళ మనం ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? అందరికి కనిపిస్తుందా? ఇది కనిపిస్తుందా? ఏముందంటే నిర్గమ కాండం 20వ అధ్యాయం. కనిపించిందా అందరికి? అందరికి కనిపిస్తే ఎస్ చెప్పండి. అందరు మీ థమ్స్ అప్ చూపించండి నాకు. మీ థమ్స్ అప్ చూపించండి. ఓ గుడ్, అందరికి కనిపిస్తుంది. అయితే ఈవేళ బైబిల్లో 20 నిర్గమ కాండం అనే ఒక గ్రంథం ఉంది తెలుసు కదా. దానిలో నిర్గమ కాండం 20వ అధ్యాయంలో ఏముంది అన్నది నేర్చుకుంటాం. అయితే దానికన్నా ముందు, నేర్చుకోబోయే ముందు, మనం ప్రజెంట్ అందరం స్కూల్కి వెళ్తున్నామా? వెళ్ళడం లేదు కదా. అందరు ఎవరైనా స్కూల్కి వెళ్తే రేస్ చేయండి, హ్యాండ్ రేస్ చేయండి. స్కూల్కి మేము వెళ్తున్నాము అన్న వాళ్ళు రేస్ చేయండి. ఎవరు వెళ్ళడం లేదు కదా. అందరం మనం ఇంట్లోనే ఉండి బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా. అయితే పిల్లలు అందరు వింటున్నారు కదా. అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు మెయిన్ గా మనం బాగా చేసేది ఏంటి? అల్లరి చేస్తాం కదా. అల్లరి చేసినప్పుడు మమ్మీ వాళ్ళు ఏమంటూ ఉంటారు? అది తీయొద్దు, ఇది తీయొద్దు, అరే అలా చేయొద్దు, అరే ఇలా చేయొద్దు, అరే కూర్చోరా, అరే టీవీ ఎక్కువ సౌండ్ పెట్టద్రా, అరే బుక్స్ ఓపెన్ చేయరా అని అన్ని మమ్మీ వాళ్ళు రూల్స్ చెప్తూ ఉంటారు కదా. రూల్స్ చెప్తూ ఉంటారంటే థమ్స్ అప్ చూపించండి అందరూ. రూల్స్ చెప్తారా చెప్పరా? చూపిస్తారు కదా కంపల్సరీ. మమ్మీ వాళ్ళు అన్నారు, మమ్మీ డాడీ వాళ్ళు అందరూ కంపల్సరీ అరే అలా చేయద్రా, ఇలా చేయద్రా, బుక్స్ చింపద్రా అంటూ ఉంటారు. ఆ రూల్స్ అన్ని మనకి వింటే కొంచెం కష్టంగాను బాధగాను ఉంటది కదా. సో అయితే అసలు రూల్స్ ఎందుకు ఉండాలి అంటే, సునీల నీ మ్యూట్ అయిందమ్మా. సునీల సునీల ఒకసారి నీది అన్మ్యూట్ చేసుకో. నీది అన్మ్యూట్ చేయి. ఓకే ఓకే మళ్ళీ ఓకే రైట్. ఇప్పుడు మాట్లాడమ్మా, మాట్లాడమ్మా. ఇప్పటి వరకు వినిపించలేదు అంకుల్. మధ్యలో కట్ అయిందమ్మా, మధ్యలో కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుంది అంకుల్? ఎస్ ఎస్ అమ్మా. మళ్ళీ స్టార్ట్ ఎక్కడ కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేయమ్మా. ఓకే అంకుల్. మనం అందరం స్కూల్కి వెళ్తున్నాం కదా పిల్లలు.
అయితే స్కూల్లో మెయిన్ గా మనకి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు చెప్పండి, స్కూల్లో ఎవరన్నా ఎగ్జామ్స్ ఏదైనా కాంపిటీషన్స్ అయినప్పుడు ఏదైనా అయినప్పుడు మాక్సిమం ఎవరికి ఇస్తారు అంటే, ఎవరైతే రూల్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి ఎవరైతే రూల్ మంచిగా చెప్పిన మాట విన్న వాళ్ళకే కదా ప్రైజ్ ఇస్తారు. ప్రైజ్ ఇస్తారు అన్న వాళ్ళకి, రూల్స్ ఫాలో అయిన వాళ్ళకే ప్రైజ్ ఇస్తారు కదా. చూపించండి, చెయ్యి చూపించండి, ఇలా చూపెట్టండి అవును అంటే, అవునా కాదా? ఏదన్నా గేమ్ విన్ అవ్వాలనుకోండి, ఆ గేమ్ విన్ అవ్వాలి అంటే కంపల్సరీ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అయితేనే మనం ఆ గేమ్ విన్ అవుతాం. అలాగే మనకి ఎస్ఐకి మీరంటే ఇష్టమేనా? ఇష్టమేనా కాదా? చూపెట్టండి మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీ థమ్స్ అప్ చూపెట్టండి. నాకు ఇష్టమే, నేనంటే ఎస్ఐకి ఇష్టమే అంటే చూపెట్టండి మీ థమ్స్. అందరు థమ్స్ అప్ మీ టేబుల్ కనిపించాలి నాకు. గుడ్. అయితే ఏసైకి మనం అంటే ఇష్టం. అయితే మనం దేవునికి ఇష్టంగా ఇంకా ఎక్కువ ఇష్టంగా ఉండాలి అంటే ఏసయ్య మనకి కొన్ని రూల్స్ ఇచ్చారు. ఆ రూల్స్ ఏంటో తెలుసా మీకు? ఇవాళ అక్క పాట పాడింది గుర్తుందా మీకు? అక్క ఒక పాట నేర్పించింది ఏంటి? నిర్గమకాండం 20లో ఏమున్నాయి, ఏమున్నాయి తను ఏంటి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈవేళ 10 ఆజ్ఞలు ఏంటో మనం నేర్చుకుందాం. ఓకేనా? నేర్చుకుందామా పిల్లలు అందరు? నేర్చుకుందాం కదా. థమ్స్ అప్ చూపెట్టండి మీరు. గుడ్. అయితే ఫస్ట్ మనం అందరికి తెలిసింది ఏంటంటే కొన్ని రూల్స్ తెలుసు, వాటిలో నేను 1 by 1 ఒక్కొక్కటి మీకు చూపిస్తూ నేను చెప్తానన్నమాట. అయితే ఈ 10 ఆజ్ఞల్లో 4 ఏమో దేవుని గురించి ఉన్నాయి, ఇంకొక 6 ఏమో మనుషుల గురించి ఉన్నాయి. అయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ కనిపిస్తుందా పిల్లలు అందరికి? కనిపిస్తుంది అంటే మీ చేయి మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. బాగానే క్లియర్ గానే కనిపిస్తుంది కదా అంకుల్, చెప్పండి అంకుల్. ఇంకో పేజ్ వెనక్కి తిప్పమ్మా, ఇంకో పేజ్ వెనక్కి తిప్పు. అదే ఇటువైపు నిర్గమకాండం అనే పేజ్ ఉంది కదా, అది అలా కదా యువతల పేజ్, అది అలా పట్టుకోమ్మా. అది అది పూర్తిగా వెనక్కి తిప్పిసాయి అంటే ఇది పూర్తిగా కనబడే. ఇప్పుడు అర్థం, ఇప్పుడు అర్థమైంది అంకుల్. అది అలా అన్నమాట, అది కొంచెం దూరం కనిపిస్తుందా పిల్లలు? అది అది అలా అలా కొంచెం పైకి ఎత్తాము. కనిపిస్తుందా పిల్లలు? ఇక్కడ అందరికి కనిపిస్తే మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. ఏముందో నేను చదువుతాను, ఓకేనా? నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. యాక్చువల్లీ నిజంగానే దేవుడు, మనం ఏం చేస్తాము అంటే కొన్నిసార్లు దేవుడు ఏం చెప్పాడంటే నేను తప్ప ఇంకొక దేవుడే ఉండకూడదు మీకు. అంటే మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మన దగ్గర ఉన్న టాయ్స్ ని ఎక్కువగా ప్రేమిస్తుంటాం. ఆ టాయ్ ని మన చెల్లి కానీ మన తమ్ముడు కానీ తీసేసుకుంటే ఏం చేస్తాం, వెళ్ళి కొట్టేస్తాం వాళ్ళని. కొట్టేస్తాం, లేకపోతే ఎందుకురా నా టాయ్ తీసేసుకున్నావు, ఎందుకురా అది తీసేసుకున్నావు అని వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాం. అలా గొడవ పడకూడదు. మనం దేవుడు అంటే ఏంటంటే, మనం దేనైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది దాన్ని మనం దేవుడుగా భావించేస్తూ ఉంటాం అనమాట, మనకు తెలియకుండానే. కాబట్టి దేవుడు ఈ ఇచ్చిన ఈ ఆజ్ఞ వల్ల దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దేన్ని అధికంగా ప్రేమించకూడదు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఓకేనా? సెకండ్ వన్ ఏంటి అంటే, విగ్రహాలు ఏదైనా పూజింపకూడదు. విగ్రహాలు దేన్ని పూజింపకూడదు. కొన్నిసార్లు మనం అనుకోకుండా మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సరే, మనకు తెలుసు చాలా మంది, మన ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే హిందూస్ ముస్లిమ్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వచ్చేయచ్చు కదా, ఇలాగ జాతర ఉంది అక్కడికి రావచ్చు కదా, లేకపోతే మా ఇంట్లో పూజ ఉంది రావచ్చు కదా అన్నప్పుడు మనం వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, దేవుడు చెప్పాడు మనకి. ఏమని చెప్పాడు అంటే, విగ్రహాలు దేన్ని పూజింపకూడదు అని చెప్పాడు, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి అంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. సెకండ్ వన్ ఏంటి అంటే, విగ్రహాలు దేన్ని కూడా పూజింపకూడదు, ఓకేనా? థర్డ్ వన్ ఏంటి అంటే, వ్యర్థంగా నా నామమును పలకకూడదు, ఓకే? వ్యర్థంగా నా నామమును పలకకూడదు అంటే ఏంటి అంటే, అన్నెసరీగా దేవుడి నామాన్ని యూజ్ చేయకూడదు అనమాట, ఓకే? ప్రతిసారి అలా అన్నెసరీగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, దేవుడి నామాన్ని మనం కించపరిచినట్టు అవుతుంది. కాబట్టి మనం అన్నెసరీగా దేవుడి నామాన్ని ఉచ్చరింపకూడదు, ఓకే? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే, 6 రోజులు పనిచేశాక ఆరాధించాలి. మనకి సండే స్కూల్ ఉంటుందా? ఉంటుంది అన్న వాళ్ళు రైస్ చేయండి. స్కూల్ ఉండదు కదా, ఉంటుందా? స్కూల్ ఉండదు కదా, థమ్స్ అప్ చూపించండి. స్కూల్ ఉండదు కదా, ఎవరికి సండే స్కూల్ ఉండదు. ఎందుకు సండే స్కూల్ ఉండదు అంటే, మనకి అలా సండే 6 డేస్ మనం 6 డేస్ స్కూల్కి వెళ్ళి బాగా వర్క్ చేసుకొని బాగా నేర్చుకొని 6th డే ఏం, నెక్స్ట్ 7th డే మనం ఏం చేస్తాము అంటే రెస్ట్ తీసుకుంటాం.
అది ఎక్కడుంది అంటే మనకి బైబిల్లోనే ఉందన్నమాట. ఏంటంటే సిక్స్ డేస్ మనం పర్ఫెక్ట్ గా అన్ని వర్క్స్ అన్ని చేసుకుని సెవెంత్ డే మనం రెస్ట్ తీసుకోవాలి. యాక్చువల్లీ ఆ రెస్ట్ ఎలా తీసుకోవాలి అంటే దేవుళ్ళు తీసుకోవాలన్నమాట. ఆరాధించాలి దేవుని, చర్చ్ కు వెళ్ళాలి, చర్చ్ లో అంకుల్స్ అక్క చర్చ్ లో సండే స్కూల్లో చెప్పినవన్నీ నేర్చుకోవాలి, అక్కలు ఏమైతే చెప్పారో అవన్నీ నేర్చుకుని మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఉండాలి. అది కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞల్లో అది కూడా ఒకటి. ఇప్పటి వరకు మనం నాలుగు నేర్చుకున్నాం కదా పిల్లలు, ఎన్ని నేర్చుకున్నాం మనం? మీ చూపించండి, మీ ఫింగర్స్ తో చూపించండి, మనం ఇప్పటి వరకు ఎన్ని నేర్చుకున్నాము? ఫోర్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఏంటి చెప్పండి, నేను చెప్పనా? ఫస్ట్ వన్ ఏంటి అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. సెకండ్ వన్ ఏంటి అంటే విగ్రహాలు ఏదైనా పూజింపకూడదు. థర్డ్ వన్ ఏంటి అంటే వ్యర్థంగా నా నామమును పలకకూడదు. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఆరు రోజులు పనిచేసాక ఆరాధించాలి. ఈ నాలుగు దేవుడు ఇచ్చిన, దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు అన్నమాట. ఓకేనా, అర్థమైనయా? అయితే ఈ ఫోర్ కంపల్సరీ మనం చేయాల్సినవి. అయితే నెక్స్ట్ మనం మన జీవితాల్లో, మనం ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద కదా ఉన్నాం అందరం. భూమి మీద ఉన్నాం అన్న వాళ్ళు అందరూ చేయి చూపించండి, ఇలా చూపెట్టండి, నాకు థమ్స్అప్ చూపెట్టండి. మనం ల్యాండ్ మీదే కదా ఉన్నాం అందరు, చూపెట్టండి చూపెట్టండి. ఎవరు కనిపించట్లా అంటే కొంతమంది ఎర్త్ మీద లేరు. ఎక్కడున్నారు? మూన్ మీద ఉన్నారా? ఆ గుడ్, అందరూ ఎర్త్ మీదే కదా ఉన్నారు. అయితే మనం ఈ ఎర్త్ మీద కొన్నిసార్లు కరెక్ట్ గా ఉండలేము, నడుచుకోలేము. అయితే మనం ఈ ఎర్త్ మీద మంచిగా కరెక్ట్ గా దేవుణ్ణి అందు నడుచుకుని ఏ పాపం చేయకుండా ఉండాలి అంటే కూడా దేవుడు మనకి ఇంకొక సిక్స్ ఇచ్చారన్నమాట. అవి కేవలం మన కోసం. మనం దేవుడికి ఇంకా ఎక్కువగా ఇష్టంగా ఉండాలి అంటే ఈ సిక్స్ కంపల్సరీ చేయాలి. దీనిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి అంటే ఏంటి అంటే మమ్మీ డాడీ చెప్పిన మాట మనం వినాలన్నమాట. మమ్మీ డాడీ ఏం చెప్తారు? చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు అంటే మనం చాక్లెట్స్ ఎక్కువగా తినకూడదు. మనం కానీ మనం ఏం చేస్తాం? చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటాం కదా. అలా చేయకూడదు. హోంవర్క్ చేయమన్నా, చదువుకోమన్నా, ఇలాగ మమ్మీ డాడీ ఏదైతే వర్క్ ఏదైతే చెప్తారో ఆ వర్క్స్ అన్ని మనం చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటి మనుషులకు చెప్పిన దానిలో ఫస్ట్ వన్ ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అంటే ఏంటంటే కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్ మీద కోపం వస్తే ఏమంటాం? అరే నెక్స్ట్ ఫలో అంట తిడతామా లేదా? లేకపోతే నాకు నువ్వు వద్దు అని చెప్పేసి వాడిని చాలా బాధపరుస్తూ ఉంటాం కదా. అలా అనకూడదు, అస్సలు అలా తిట్టకూడదు అనమాట. నరహత్య చేయకూడదు అంటే వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ మీద కోపపడడం కానీ ఇవి ఏమి చేయకూడదని. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే వ్యభిచరింపకూడదు. అండ్ నెక్స్ట్ వన్ దొంగతనం చేయకూడదు. కనిపిస్తుందా పిల్లలు అందరికీ? కనిపిస్తుందా? కనిపిస్తుందా అంటే థమ్స్అప్ చూపెట్టండి. దొంగతనం చేయకూడదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పొరుగువానిపై అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పొరుగువానిది ఏది ఆశించకూడదు అనమాట. అంటే మనం ఏం చేస్తాము అంటే పక్కోడి దగ్గర మంచి పెన్సిల్ ఉంది అనుకోండి, మీ ఫ్రెండ్ దగ్గర ఒకవేళ మంచి పెన్సిల్ ఉంటే మనం ఏం చేస్తాం? ఒకవేళ చాలా బాగుంటే నెమ్మదిగా వాళ్ళు ఏం టైంలో ఇలా తీసుకుని పెన్సిల్ నేను తీసేసుకున్నాను కానీ తర్వాత టూ డేస్ తర్వాత చెప్తాం. అలాగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఏసే చెప్పారు, పొరుగువాడిది ఏది కూడా ఆశించకూడదు అని. ఓకే, అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. అంటే ఒకవేళ నువ్వు చాక్లెట్ తినేసి అరే చాక్లెట్ ఎవరు తిన్నారా అని మమ్మీ అడిగితే మనం అదిగో చెల్లి తినేసింది మమ్మీ, అదిగో అన్నయ్య తినేసాడు మమ్మీ అని అస్సలు చెప్పకూడదు. ఎందుకంటే ఏసే చెప్పారు అలాగా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అంట. ఇంకా ఏంటి అంటే దొంగతనం చేయకూడదు. పెన్సిల్ బాగుంది కదా, ఎరేజర్ బాగుంది కదా అని చెప్పి అసలు అడగకుండా ఏది తీసుకోకూడదు. నీది తప్ప పక్కోళ్ళది ఏదన్నా అడగకుండా తీసుకుంటే అది దొంగతనం కిందే వస్తుంది. ఓకేనా, ఈవేళ మనం టోటల్ 10 ఆజ్ఞలు నేర్చుకున్నాం, కమాండ్మెంట్స్, దేవుని కమాండ్మెంట్స్. ఎన్ని నేర్చుకున్నాం అందరు చూపెట్టండి, మీ చేతులు చూపించండి నాకు. ఎన్ని నేర్చుకున్నామో చూపెట్టండి నాకు, అందరు చూపించాలి, అందరు చేతులు కనిపించాలి. గుడ్, సో దీనిలో ఫోర్ ఏమో ఎవరి కోసం, నాలుగేమో ఎవరి కోసం, దేవుని కోసం, ఆరేమో ఎవరి కోసం, మన కోసం కదా. సో ఈ నాలుగిట్లో ఏంటి? ఫస్ట్ వన్, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. సెకండ్ వన్ ఏంటి? విగ్రహాలు దేన్ని కూడా పూజింపకూడదు. థర్డ్ వన్, వ్యర్థంగా నా నామమును పలకకూడదు. ఫోర్త్ వన్, ఆరు రోజులు పనిచేశాక ఆరాధించాలి. ఓకేనా, మిగిలిన సిక్స్ లో ఫస్ట్ వన్ ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి. నెక్స్ట్ వన్ ఏంటి? నరహత్యలు చేయకూడదు. నెక్స్ట్ వన్, వ్యభిచరింపకూడదు. నెక్స్ట్ వన్, దొంగతనం చేయకూడదు.
నెక్స్ట్ వన్ పొరుగువానిపై అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. తర్వాత పొరుగువాని దేది కూడా ఆశింపకూడదు. ఓకేనా? ఇవన్నీ మనం చేసామనుకో ఏమవుతుంది అంటే, మెయిన్ గా మనం స్కూల్లో కూడా మన టీచర్స్, మన ప్రిన్సిపల్ మేడం వీళ్ళందరూ మనం చెప్పిన అన్ని, వాళ్ళు చెప్పినవి అన్ని మనం చేస్తామనుకో ఏం చేస్తారు? అప్రిసియేషన్ ఇస్తారు. అవునా? అప్రిసియేషన్ అంటే మేడం స్టేజ్ మీదకి పిలిచి క్లాస్ కొట్టించడమో మంచి ప్రైజ్ ఇవ్వడమో చేస్తారు. చేస్తారా చేయరా? చూపించండి. చేస్తారు అంటే చూపెట్టండి, మీ థమ్స్ అప్ చూపెట్టండి నాకు. చేస్తారా చేయరా? గుడ్, చేస్తారు కదా. ఒకవేళ మనం ఏదన్నా మంచి పనులు చేసి చెప్పిన మాట మనం సక్రమంగా వింటే మనకి ఎలా అయితే అప్రిసియేషన్ వస్తుందో, మనం కూడా దేవుడు చెప్పిన ఈ 10 కమాండ్మెంట్స్ ని మనం ఫాలో, జాగ్రత్తగా ఫాలో అయ్యి మనం దేవుళ్ళు నడుచుకుంటే దేవుడు కూడా మనకి ఒక మంచి నీతి కిరీటం. దేవుడు కూడా సబాష్, వెరీ గుడ్ చిల్డ్రన్, నేను చెప్పినట్టే చేశారు అని దేవుడు కూడా మనకి మంచి అప్రిసియేషన్ ఇస్తాడంట పరలోక రాజ్యంలో. మీకు అప్రిసియేషన్ కావాలా పిల్లలు? ఎంతమందికి కావాలి చేయొద్దండి? నాకు కావాలి చేయొద్దండి? ఎవరెవరికి కావాలి? వద్దా? ఎవరికి వద్దా? నాకు ఎవరి చేతులు కనిపించట్లేదు. ఎవరెవరికి కావాలి చెప్పండి, త్వరగా త్వరగా. గుడ్, చాలా మందికి కావాలి. సో చాలా మంది, మీ అందరికి కావాలి అంటే మీరు అందరూ, మనం అందరం ఏం చేయాలి? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న ఈ 10 ఆజ్ఞల్ని కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటారా పిల్లలు? అందరూ నేర్చుకుంటారంటే థమ్స్ అప్ చూపెట్టండి. అందరు నేర్చుకోవాలి. గుడ్, అందరు నేర్చుకోవాలి. ఓకేనా? అందరు నేర్చుకోవాలి, అందరు నేర్చుకోవాలి. రేపు సేమ్ మళ్ళీ ఇదే టైంకి మనం కలుసుకున్నప్పుడు నేను గాని అక్కలు గాని ఎవరో ఒకరు మేము అడుగుతాం ఎవరెవరు నేర్చుకున్నారు ఇది అని. ఓకేనా? ఈ 10 అందరూ నేర్చుకుని చెప్పారనుకోండి, దేవుడు చెప్పి అలాగే మన జీవితాల్లో వాటిని అన్వయించుకున్నాం అనుకోండి, దేవుడు మనకి చాలా చాలా హ్యాపీగా అయిపోయి దేవుడు మనం పరలోక రాజ్యం వెళ్ళంగానే వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అని చెప్పి మనకి నీతి కిరీటం ఇస్తారు. వెరీ పెద్ద అప్రిసియేషన్ ఇస్తాడు అనమాట. మంచి గిఫ్ట్ ఇస్తాడు ఏసయ్యా. ఓకేనా? అందరు నేర్చుకుంటారు కదా. అయితే పిల్లలు అందరికి వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందంటే చేయి చూపెట్టండి ఇలాగా. వెరీ గుడ్. ఓకే, సో ఈవేళ మనం నేర్చుకున్న వాక్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నాము అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి నేర్చుకున్నాం. బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ అక్క ఈవేళ అక్క కొన్ని క్వశ్చన్స్ అడిగింది కదా, ఆ క్వశ్చన్స్ కి కొంతమంది ఆన్సర్స్ చెప్పారు కదా. చెప్పారా లేదా? చెప్పారా లేదా? చూపెట్టండి మీ థమ్స్ చెప్పారా? గుడ్, చెప్పారు కదా. అలాగే రేపు కూడా సేమ్ ఇలాగే క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు. ఓకేనా? మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఈవేళ ఏదైతే నేర్చుకున్నామో దాని మీద క్వశ్చన్స్ అడుగుతాము. అలాగే కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఇప్పుడు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓ ఎస్, సరే మంచిగా గమ్మకు మమ్మీ వాళ్ళందరూ గట్టిగారాలి. ఓకేనా? హలో బ్లెస్సీ, ప్రే చేయమనక్క. అరే అక్క మనకి మెసేజ్ కోసం ప్రే చేస్తుంది. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకోండి పిల్లలు, కళ్ళు మూసుకోవాలి. 2 3 పరిశుద్ర మమ్మల్నిగా ప్రేమించిన మా పల్లవి చిరణం తీర్చుకోవాలని గొప్ప తండ్రి, ఈ రోజు వాక్యం అంతట్లోనూ నాయన తండ్రి అక్క ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్థితులు, స్తోత్రం తెలిసిన ప్రభావ పదార్థాలు చక్కగా నేర్చడానికి మీరు సహాయం దయచేస్తారు. ఏమైనా కృప చూపించండి, ఈ మార్గంలో వారు నడవడానికి మీరు మీ సహాయం వారికి అనుగ్రహించమని, మీ తోడు వారికి ఉంచమని నాయన తండ్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రతిమలాడి వేడుకొచ్చు నామ పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు ఇప్పుడు మనం గేమ్ ఆడుకుంటామా? ఎంత మంది ఇంట్రెస్ట్ ఉన్నారు గేమ్? ఇది గేమ్ గేమ్ ఆడేవాళ్ళు అందరూ ఒకసారి హ్యాండ్స్ రేజ్ చేయండి. అయితే ఈ గేమ్ మనం ఎప్పుడు ఆడతాము అని అంటే, అందరూ సైలెంట్ గా ఉంటేనే మనం ఈ గేమ్ ఆడగలం. ఓకేనా? సైలెంట్ ఓకేనా? ఓకే,
ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో ఒకసారి మీ మీ వీడియోస్ ఆన్ చేయాలి. ఎందుకంటే మేము చూస్తాము ఎవరు చేతిలో అని చూస్తారు. సో వీడియో ఎవరైతే ఇంకా ఆన్ చేయలేదు అందరూ వీడియోస్ ఆన్ చేయండి. మళ్ళీ సిరి సునీలక్క నీరజ్ ఒకసారి మీరు అందరూ అందరినీ మానిటర్ చేస్తూ ఉండండి పిల్లలు. ఓకే మనం గేమ్ లోకి వెళ్ళిపోదామా? సరే నేను గేమ్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చెప్తాను. ఇప్పుడు ఇప్పుడే కదా మీరు అందరూ రూల్స్ గురించి అక్క చెప్పిన వాక్యం విన్నారు. మరి అందరూ రూల్స్ అనేవి చాలా జాగ్రత్తగా పాటించాలి. సరే ఈ గేమ్ ఆడేటప్పుడు మీరు అటు ఇటు తిరగాల్సి వచ్చినప్పుడు మీరు హడావిడి హడావిడిగా పరిగెత్తి దాన్ని తందుకొని దీన్ని తనుకొని పరిగెత్తకండి, నెమ్మదిగా లెగండి, నెమ్మదిగా ఆడండి. సరే నేను చెప్తాను. నేను ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని నేను రిఫరెన్స్ చెప్తాను. మీ మీ బైబిల్స్ ఫస్ట్ చేతిలో ఉన్నాయా? ఒకసారి మీ బైబిల్స్ అందరూ నాకు ఎత్తి చూపించాలి. ఎవరెవరైతే ఉన్నారో అందరూ బైబిల్స్ ఎత్తి మీ బైబిల్స్ కెమెరాకు చూపించాలి. వెరీ గుడ్ అందరూ. ఓకే నేను ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక రిఫరెన్స్ చెప్తాను. ఆ రిఫరెన్స్ ఫాస్ట్గా ఓపెన్ చేస్తే ఆ రిఫరెన్స్ చదివితే మీకు అందులో ఒక వస్తువు లేకపోతే ఏదైనా ఒకటి కనబడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా వస్తువు ఉందనుకోండి, లైక్ కర్ర. ఇప్పుడు మోషే గారి కర్ర ఉందనుకోండి, కర్ర అలాంటివి ఉన్నప్పుడు మీరు ఆ వస్తువుని తీసుకొచ్చి నాకు ఇక్కడ చూపించాలి, వీడియోకి చూపించాలి. సరేనా? అందరూ రెడీగా ఉన్నారా? నేను ఫస్ట్ రిఫరెన్స్ చెప్తాను. మీకు అందరికి అర్థమైందా? అర్థమైతే ఒకసారి నాకు చేతులు చూపించండి. అసలు గేమ్ అనగానే మీ అందరి బేసిస్ ఎలా ఎలా మెరిసిపోయారు అంటే వెరీ గుడ్, వెరీ వెరీ అలర్ట్. అందరూ చాలా అలర్ట్ గా అందరూ బైబిల్స్ పట్టుకుని కూర్చున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను, అందరూ రెడీగా ఉండండి. సామెతలు 27, సామెతలు 27:19, ప్రోవర్బ్స్ చాప్టర్ 27:19. అది చదవండి, చదివి అందులో ఏది ఉందో అది తీసుకొచ్చి మీరు చూపించాలి. మీకు అర్థం కాకపోతే హెల్ప్ కూడా తీసుకోండి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి. 19, వెరీ గుడ్ కవిత. మిరియా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జ్యోతి తల్లి హ్యాండ్ కాదు, ఆ వస్తువు తీసుకొచ్చి చూపించాలి. ఓకే జ్యోతి, ఓకే ఓకే ఫైన్ తీసుకొచ్చారు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ నేను చెప్పే వాక్యం చూడండి. యాకోబు 1:22, యాకోబు 1:22, అందులో ఏముందో జాగ్రత్తగా చదివి చూపించాలి. లేదా అక్షత, యాకోబు 1:22, ఓకే ఫైన్, అభి చూపించాడంట. అభి అన్నికి ఒకసారి క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్, ఓకే అందరూ. అంటే మీరు అనుకోవచ్చు నేనే ఫస్ట్ ఓపెన్ చేశాను కదా అని. అక్కోళ్ళు అందరూ చూస్తున్నారు నానా,
అందరూ చూస్తున్నారు, ఎవరు చూపించారని అక్కడ కనిపిస్తే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం కాదు, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. అభి కంగ్రాట్స్, వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నెహెమ్యా, నెహెమ్యా 3వ అధ్యాయం 25వ వచనం. నెహెమ్యా 3వ అధ్యాయం 25వ వచనం. నెహెమ్యా 13:25. మేము ఎవరు చెప్పారు? గ్రీష్మ, జ్యోతి గ్రీష్మ. బ్లెస్ అది థర్డ్ చాప్టర్ అనుకున్నారు చాలా మంది, 13th అనుకోలేదు, థర్డ్ అనుకున్నారు. బ్లెస్ నువ్వు తెలుగులో కూడా చెప్పాలి, తెలుగులో చెప్తే మంచిది. ఓకే అంకుల్, తెలుగు అయితే మంచి, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనమ్మా, సరే అంకుల్. సరే అంకుల్, మిరియామ్. ఓకే పిల్లలు అంకుల్, మిరియామ్ మిరియామ్ చూపిస్తుంది. వీళ్ళు కూడా జుట్టు చూపిస్తారు. గ్రీష్మ, ఖ్యాతిలు, ఇగో ఇక్కడ ఒక అబ్బాయి జుట్టు చూపిస్తున్నాడు, చూసారా? ఓకే, ఈసారి క్లారిటీ ఉండేలా చూడమ్మా. సరే అంకుల్. రైట్, ఓకే. సిరి, సుష్మా, సునీల అక్క, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని. నాకు ఎవరు ఫస్ట్ చెప్పారు అనేది చెప్పండి. సరే పిల్లలు, నెక్స్ట్ క్వశ్చన్ కి, ఫోర్త్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? మరి ఫోర్త్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అందరు నచ్చిందా మీకు? ఏమైనా కష్టంగా ఉందా? నచ్చిందా? నచ్చితే ఒకసారి మీరు హ్యాండ్స్ రేజ్ చేయండి. ఓకేనా మీకు? ఇంకా ఆడదామా? లేదు అక్క, 12 అయిపోయింది, ఇంకా చాలు అక్క, వెళ్ళిపోదాం అంటావా అంటారా? ఇంకా చాలు అని అంటే ఒకసారి చేతులు ఎత్తండి. చాలు అని అంటే చేతులు ఎత్తండి. వావ్, అందరు చేతిలో దిగిపోయాయి, సంతోషం, దేవునికి మహిమ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. యషియా, ఇది చాలా జాగ్రత్తగా వినండి. అటు ఇటు పరిగెత్తేకండి. ఓకే, స్లోగా పేరెంట్స్ కి, పేరెంట్స్ కి చెప్పండి, వాళ్ళు వాళ్లే ఇస్తారు. మీరు అటు ఇటు పరిగెత్తకండి, జాగ్రత్తగా ఉండండి. యషియా, యషియా 54:17. యషియా 54:17. యషియా 54:17. పేరెంట్స్ కి చెప్పండి, వాళ్ళు వాళ్ళు చేస్తారు. మీరు ఊరికే పరిగెత్తకండి, జాగ్రత్త. యషియా 54:17. వావ్, ప్రశస్తిని నేను చూసాను ఒకటి, వెరీ గుడ్. జ్యోతి, ఓకే, పవన్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చాలా మంది తీస్తున్నారు. పవన్, ఏ గద్లా సంథింగ్, అభియల్, అభియల్, అభి, అభి, ఓకే, అభియల్, అభియల్, ఓకే, అభియల్, వెరీ గుడ్, నైస్. నేను చాలా మంది చూస్తున్నాను. ఓకే, ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు. ఓకే అభి, వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ ఎవరు చెప్పారో మీరే చెప్పాలి. సునీల్ అక్క, సిరి, సుష్మా, మీరే చెప్పాలి ఫస్ట్ ఎవరు చెప్పారో. పవన్ అండ్ రెవ్ జి గెడ్లా సంవన్. ఓకే, అభియల్, 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 అభియల్. వాళ్ళిద్దరూ చూపించారా? ఓకే, అందరూ ఒకసారి క్లాప్ కొట్టండి. మీ ఆ చాక్స్ అవన్నీ ఇచ్చేయాలి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ఇంకో క్వశ్చన్ కి వెళ్ళిపోదామా పిల్లలు? ఇంకో క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నిర్గమకాండం, ఈ రోజు మీరు దేని నుంచి అయితే వాక్యం నేర్చుకున్నారో అదే బుక్ ఎక్సోడస్, నిర్గమకాండము
నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనము నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనము గ్రీష్మ జ్యోతి ఓకే అయిపోయింది. గ్రీష్మ ఇంకా చాలా మంది తీస్తున్నారు. ఓకే ఫైన్ చేయండి. కవిత తల్లి చెయ్యు, ఏం కాదు చెయ్యు. మీరు ఓకే ప్రకాష్ అంకుల్ రిలేటివ్స్ ఓకే చూపించండి నాన్న, కర్రను చూపించండి. హ్యాండ్ రైజ్ చేయడం కాదు, ఒకసారి మీ స్టిక్ ని చూపించండి. కవిత ఓకే వెరీ గుడ్, నేను చూసాను. వెరీ గుడ్, అందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్షిత నీ కర్రేది? ఓకే ఇంట్లో కర్ర లేకపోతే ఏముంది, చపాతీ కర్ర ఉంటది. ఏం కాదు, ఏదో కర్ర. ఓకే మోస్ట్ ఆఫ్ దెమ్ చూపించారా? ఓకే అందరూ చూపించారు, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రకాష్ అంకుల్ రిలేటివ్స్ చపాతీ కర్ర తీసుకొచ్చారు, వెరీ నైస్. పవన్ వెరీ నైస్. ఓకే సంతోషం. ఓకే నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా? ఇంకా చాలా చాలా 5 అయిపోయినాయి చాలా. లేకపోతే రేపు ఇంకో గేమ్ తో ఆడుకుందామా మళ్ళీ? చాలా చాలక అంటే ఓకే ఫైన్ ఆపేద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు ఎంజాయ్ చేశారా అమ్మా? ఎలా అనిపించింది మీకు, గేమ్ నచ్చిందా? రేపు మళ్ళీ ఆడుకుందాము, ఇంకొక ఆడుకుందాము అందరం. సరే అంకుల్ షాలేం అంకుల్ ప్రేయర్ చేస్తారు, ప్రేయర్ చేసి బ్లెస్సింగ్ ఇచ్చాక మనం క్లోజ్ చేస్తాం. సరేనా? థ్యాంక్ యూ పిల్లలు అందరూ వచ్చారు ఈ రోజు, చాలా సంతోషం. అంకుల్ ఒకసారి ప్రేయర్ స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలందరి బట్టి స్తుతిస్తున్నాము. ఎంతో మంది ఈరోజు నాయన ఆసక్తితో పాల్గొన్నారు నాయన. లోకంలో బయట పరిస్థితి చాలా భయంకరంగా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితిలో ప్రభువా నాయన నీ బిడ్డను దర్శించినాయన, కనికరించినాయన, సహాయం చేయండి నాయన. నీ నామాన్ని ఘనపరచు ప్రభా. ఈ బిడ్డలు రేపటి తరానికి ప్రభా నీ సేవకులుగా ఉండేలా చేయండి తండ్రి. మా తరానికి మేము చేయగలిగాం, అయితే నెక్స్ట్ తరం వారికి ప్రభా ఈ బిడ్డలే చేయాలి తండ్రి. వీరే సేవకులు, వీళ్ళే పాస్టర్లు, వీళ్ళే బోధకులు, వీళ్ళే ప్రవక్తులు నాయన. వీళ్ళని దర్శించిన అభిషేకించు తండ్రి. నీ వాక్యంతో వారిని నింపు ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఒక్కొక్కరికి దయచేయి తండ్రి నాయన. వారిని కనికరించిన ఆయన, కృప చూపించిన ఆయన, వారికి నీ వాక్య జ్ఞానం దయచేయి. మేము కొంచెం మాత్రం చెప్పగలిగాం తండ్రి, మేము కొంచెం మాత్రమే వాళ్ళతో మాట్లాడగలిగాం తండ్రి, మేము కొంచెం మాత్రమే వాళ్ళని దర్శించగలిగాం ప్రభువా. అయితే పరిశుద్ధాత్మ దేవుడా మిగతా పని నువ్వు చేయతండి నాయన. ఎవరేళ్లలో ఆహారం సమృద్ధిగా లేదో వారికి ఆహారం దయచేతండి. ఎవరేళ్ళకి ఎవరికెవరికి ఆరోగ్యం సరిగ్గా లేదో వారికి ఆరోగ్యాలు ప్రసాదించు నాయన. ఎవరింట్లో సమాధానం లేదో వారికి సమాధానం ప్రసాదించు నాయన. ఎవరింట్లో ఆనందం లేదో వారికి ఆనందం దయచే ప్రభువా. నీ అద్భుత కార్యం జరిగించు నాయన, నీ ఆశ్చర్య కార్యం జరిగించు తండ్రి. ఒక్క కుటుంబంలో సంతోషం, శాంతి, సమాధానం, నెమ్మది ప్రసాదించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించను. మమ్మల్ని శోధనలో ఓకే బ్లెస్సీ. ఓకే మాట్లాడమ్మా బ్లెస్సీ. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈ టైంకి 11 o'clock కల్లా వచ్చి కూర్చొని. అయితే మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి మీ హ్యాండ్స్ రేస్ చేయండి.
చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీ హ్యాండ్స్ రేజ్ చేయండి. వెరీ గుడ్, చాలా హ్యాండ్స్ రేజ్ అవుతున్నాయి. వెరీ గుడ్. ఓకే, మీకు యాక్షన్ సాంగ్స్ అన్ని నచ్చాయా పిల్లలు? నచ్చాయా? కంటిన్యూ చేద్దామా ఇలాగా? ఓకేనా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా ఈ రోజు అయితే చాలా మంది వచ్చారు, దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రోజు రండి, 11 o'clock కల్లా రండి. ఈ రోజు కొద్దిగా ఒక 10 minutes ఎక్కువైంది. ఎగ్జాక్ట్ గా టైం కి మనం క్లోజ్ చేసేసుకుందాము 11 to 12 కి. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. రోజు ప్రేయర్ చేసుకోండి. అక్క చెప్పిన ఈ రోజు వాక్యం ని గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక మాట వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను సెషన్ క్లోజ్ చేసిన తర్వాత బ్లెస్సి, సిరి, సుష్మా, సునీల, మిరియాం, నీరజ్ మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వండి. ఓకేనా? సిరి, సుష్మా, బ్లెస్సి, సునీల, నీరజ్ అండ్ మిరియాం, నేను ఇప్పుడు సెషన్ క్లోజ్ చేస్తాను, మళ్ళీ మీరు రీలాగిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.